अमरावती वर्सेस मूड राजधानुलु अनि इप्पुडु आंध्रप्रदेश प्रभुत्वं मल्ली वच्चे शासनसभा समावेशाल्लो एदो ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది, మరో చట్టం దీని మీద చేయబోతుంది అని చెప్పి వార్తలు అయితే ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కానీ మరి వాళ్ళ తదుపరి అడుగులు ఏంటివి అన్నది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. వాళ్ళ అడుగులు ఏంటి అని బట్ చెప్పడం మాత్రం మేము మూడు రాజధానులే విశాఖ క్యాపిటల్కి కట్టుబడి ఉన్నామని చెప్పి అయితే అక్కడ మంత్రులు నాయకులు అయితే వివిధ సందర్భాల్లో చెబుతూ ఉన్నారు. సరే, మౌఖికంగా చెప్పడం వేరుగా వ్యవస్థల పరంగా ముందుకు తీసుకెళ్లడం మరొక బొమ్మకు మరొక వైపు కదా, కీలకమైన అంశం కదా అది. ఈ క్రమంలో ఇప్పటికీ అమరావతి మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అలాగే ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని 6 నెలలు సమయం అడిగితే 60 నెలలు సమయం కావాలని చెప్పి ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ ఒక పిటిషన్ కూడా వేసింది. దాని మీద కూడా విచారణ జరగాలి. ఇప్పటి వరకు హైకోర్టుకే పరిమితమైనటువంటి ఈ అమరావతి ఈ ఇష్యూ అనేది నేను నిన్ననే ఒక పరికంపలాగా అని అంటే ఒకటి పోతే ఒకటి పిటిషన్ల మీద పిటిషన్లు, విచారణల మీద విచారణలు, స్టేల మీద స్టేలు, తీర్పుల మీద తీర్పులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ హైకోర్టులో ఉన్నటువంటి అమరావతి ఇది నెక్స్ట్ సుప్రీంకోర్టుకు షిఫ్ట్ అవ్వబోతూ ఉంది. నిన్న సాయంత్రమే మనం మాట్లాడుకున్నాం, ఏదో అక్కడ డిజైన్లకు సంబంధించి మేము డిజైన్లు చేసిచ్చాం, మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ ఒక పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మరొకవైపు మొన్నటికి మొన్న అమరావతికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా సిఆర్డి ఆర్డర్స్ని పూర్తి చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ అమరావతి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని చెప్పాము. ఆ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందో చూద్దాం అనుకున్నాం. వాళ్ళు తాజాగా చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన ఎన్వి రమణ గారి ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు. సో ఈ త్వరగా మా పిటిషన్ను విచారణకు వచ్చేటట్లు చూడండి. ఎందుకు అని అంటే ఇప్పటికే హైకోర్టు తీర్పు ఉన్నా కూడా సిఆర్డీఏ దాన్ని అమలు చేయట్లేదు. తద్వారా అక్కడ భూములు ఇచ్చిన వ్యక్తులు డిలే అయ్యే కొద్దీ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలి అన్న, వాళ్ళకి ఈ విషయంలో మేలు జరగాలి అన్నా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. కాబట్టి మీరు ఈ పిటిషన్ని త్వరగా విచారణ జాబితాలో చేర్చి విచారించండి అని చెప్పి తాజాగా ఎన్వి రమణ గారి ముందు, చీఫ్ జస్టిస్ గారి ముందు వీళ్ళ తరపు న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తితే దానికి సానుకూలంగా స్పందించినటువంటి ఎన్వి రమణ గారు సరే ఈ పిటిషన్ విచారణ జాబితాలో చేర్చే విధంగా చూడండి అని చెప్పి అక్కడ వాళ్ళకైతే సూచించారు సుప్రీంకోర్టు వాళ్ళు. సో మొత్తమే దీన్ని విచారణ సంస్థ సరే త్వరలో విచారణ జాబితాలో ఉండేటట్లే చూస్తాము అని చెప్పి అయితే ఎన్వి రమణ గారు స్పందించారు. సో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ గారే చెప్పారు కాబట్టి ఈరోజు కాకుండా రేపైనా వెరీ సూన్ అది మళ్ళీ విచారణకు వస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ నోటీసులు వస్తాయి. సో దీనికి మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్లు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టుకి షిఫ్ట్ అవ్వలే, ఇక్కడ అక్కడ 2 ప్యారలల్గా రన్ అవుతూ ఉన్నట్లున్నాయి. మరి ఉన్నది 20 నెలల సమయం ఉంది ఎన్నికలకు, మరి ఆ లోపు వీళ్ళు దీన్ని తేలుస్తారా? ఆ సూచనలు అయితే ఎక్కడే కూడా కనిపించట్లేదు. రాజధానికి సంబంధించి ఈ మొత్తం అంత కంపనంతా కనుక విడిపించుకొని ఏదో ఒక క్లారిటీ వస్తుంది అని, ఎక్కడో దగ్గర ఏదో ఇది రాజధాని అనేది ఒక ఫైనల్ డెసిషన్ ఏమైనా వస్తుందేమో అని, అదైతే 20 నెలలు వచ్చేటట్టు కనిపిస్తలేదప్పా.